ఎల్ల రెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో ఒక పోర్ట్ఫోలియోని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, దాంట్లో ఫండ్స్ డైవర్సిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, సో దాని గురించి క్లియర్గా చెప్పగలరు? తప్పకుండా అండి. యాక్చువల్లీ ఇదేంటంటే, ఆ పోర్ట్ఫోలియో బిల్డప్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కరెక్ట్గా మన గోల్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకొని దాన్ని బట్టి మనం పోర్ట్ఫోలియో బిల్డప్ చేయడం చాలా ముఖ్యం. జనరల్లీ మీరు చెప్పిన దానికి సింపుల్ సమానం చెప్పగలను నేను, 10-15 అని చెప్పవచ్చు నేను, కానీ దానికన్నా ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి అప్పుడు మీ గోల్స్ని బట్టి ఆ పోర్ట్ఫోలియో బిల్డప్ చేయడం అనేది చాలా ముఖ్యం. విష్ణు గారు సింపుల్గా ఒక మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక మంచి మెడిసిన్ ఇవ్వండి అని అడగండి, ఏమంటారు? టు బి ఫ్రాంక్, వెరీ సిల్లీ క్వశ్చన్. కాకపోతే ఇది కూడా అంతేనండి, మంచి ఫండ్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ దేనికి మంచి ఫండ్? పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి? మీ ఏజ్ ఎంత? మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు దేనికోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? వై అనే ఫస్ట్ క్వశ్చన్ వస్తుందండి. ఆ వై మీరు చెప్పగలిగితే హౌ అనేది మేము చెప్పడానికి ఆస్కారం. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ వై అనేది క్లారిటీ ఆఫ్ మైండ్ మీకు రావడం ముఖ్యం. ఏదో పెట్టేద్దామండి ఒక 2000 రూపాయలు, నో కాదండి. నా దగ్గరికి ఎవరు మామూలుగా, నేను జనరల్లీ ఏంటి అంటే, ఎవరైనా కూడా 1,00,000 రూపాయలు పెడదామండి అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ని సంవత్సరాలు మీకు ఈ పర్టికులర్ మనీ అవసరం లేదు, ఏ గోల్ కోసం ఈ పర్టికులర్ మనీని మీరు యూజ్ చేస్తున్నారు అనే స్టాండర్డ్ 2 క్వశ్చన్స్ నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా బిల్డప్ చేసుకోవాలి అంటే, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిపోర్ట్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి. జనరల్లీ ఈ రోజుల్లో ఫ్యామిలీ సైజ్ చూసుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్, ఒక పాప ఒక బాబు జనరల్లీ ఉంటారు. సో ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్కి రిటైర్మెంట్ ప్లానింగ్ కంపల్సరీగా కావాల్సిందే. మన ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటి, ఇండియాలో ఉన్న ఆ సెంటిమెంట్ ఏంటి అంటే, చాలామంది పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్ ఇలాంటివి ఆలోచిస్తారు, కానీ రిటైర్మెంట్ అన్న ఫండ్ వాళ్ళ మనసులో రావట్లేదండి. స్పెసిఫికల్లీ నేను అడుగుతాను, వాట్ ఆర్ యువర్ లైఫ్ గోల్స్ అని అడుగుతూ ఉంటాను. మిగతా అన్నీ చెబుతారండి, హౌస్ అంటారు, కార్ అంటారు, వరల్డ్ టూర్ అంటారు, ఇవన్నీ చెబుతారు, కానీ అసలైన రిటైర్మెంట్ గురించి చెప్పరు. బట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ నేను మీకు ఇవ్వాల్సిన ఫస్ట్ ఏంటంటే, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేశారా లేదా. సో మీ ఈరోజు పర్సనల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఎంత అనేది చూసుకొని, ఇంకా ఎన్ని సంవత్సరాల్లో మీరు రిటైర్ అవ్వబోతున్నారు అది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఎస్ఐపి ఎంత పెట్టాలి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో దాన్ని డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ది ఎస్ఐపి, 2 ఫండ్స్లో కానీ 3 ఫండ్స్లో కానీ పెట్టాల్సిందే. ఓకేనండి. తర్వాత పాప ఎడ్యుకేషన్ గురించి వస్తుంది. ఎన్ని సంవత్సరాల టైం ఉంది పాపకి? సపోజ్ ఇప్పుడు 2 సంవత్సరాల టైం ఉంది అనుకోండి, ఇంకా 15 సంవత్సరాలు అయిన తర్వాత పాప ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వైపు చూడాల్సిందే. ఆ రోజు, ఈరోజు ఒక 20 లాక్స్ ఇంజనీరింగ్ ఖర్చు అవుతుంది అనుకుంటే, ఆ రోజుకి దాదాపు 60-70 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. సో ఆ రోజున 60-70 లక్షల రూపాయలు కావాలంటే ఇప్పుడు ఎస్ఐపి ఎంత పెట్టాలి, అది ఎన్ని ఫండ్స్లో పెట్టాలి, అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్స్ టు పాప మ్యారేజ్. మేబీ ఇప్పుడు 2 ఇయర్స్ పాప అనుకున్నాం అనుకోండి, 20 ఇయర్స్ టు 22 ఇయర్స్లో మనం మ్యారేజ్ చేయాలి. సో ఈరోజు టోటల్ ఎక్స్పెండిచర్ మ్యారేజ్కి ఎంత అవుతుంది చూసి, ఆ రోజుకి ఎంత అవుతుంది ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసి, ఆ ఇన్ఫ్లేషన్కి ఆ రోజు ఎంత కావాలి అంటే, ఈ రోజు నుంచి మనం ఎంత ఎస్ఐపి స్టార్ట్ చేయాలి, ఒక్కొక్క గోల్ కోసము 2 కానీ 3 ఫండ్స్లో కానీ పెట్టడం బెటర్. అలా మనం పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయాలండి. పోర్ట్ఫోలియో అనగానే జస్ట్ ఒక పర్సన్ పోర్ట్ఫోలియో అని కాదండి, ఫ్యామిలీ పోర్ట్ఫోలియో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన గోల్స్ అన్నీ కూడా మన ఓన్ గోల్స్ కాదండి, మన పిల్లల గోల్స్ ఉంటాయి. మన గోల్స్ ఏంటి, ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే, కానీ అంతకన్నా ముఖ్యంగా మన ఫ్యామిలీ గోల్స్ అంటే, ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఎంతెంత కావాలి, ఎప్పుడెప్పుడు కావాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని, దాన్ని ఏ ఏ ఫండ్స్లో ఎలా ఎలా పెట్టాలి అనేది కొంచెము ఒక 1 అవర్ టైం తీసుకోండి. మీ ఫైనాన్షియల్, అమెరికాలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే వాళ్ళకి
జనరల్లీ ఏం చేస్తారు అంటే దే విల్ ఛార్జ్ కన్సల్ట్. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్టెన్సీ ఫీజు ఎలా పే చేస్తామో అమెరికా యూకే లాంటి కంట్రీస్లో దే విల్ హైర్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం. ఓకే, దే పే ద ఫీజ్, దే గో టు ద ఫైనాన్షియల్ అడ్వైజర్, దే టేక్ ద అడ్వైజర్ అండ్ కమ్. ఓకే, ఇండియాలో ఇంకా అంత పరిస్థితి రాలేదు, కానీ అంత ప్రొఫెషనల్లీ చేయగలిగితే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, అలా మనం పోర్ట్ఫోలియోని మెల్లమెల్లగా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్క గోల్కి అంటే చాలామంది ఏం చేస్తారంటే నా దగ్గర ఇంత అమౌంట్ ఉందండి, ఇంత అమౌంట్తో నేను స్టార్ట్ చేస్తాను అంటారు. నో, ప్రతి గోల్కి కూడా ఒక చిన్న ఎస్ఐపి, లెట్ ఇట్ బి 500, లెట్ ఇట్ బి 1000 రూపీస్, ఆ గోల్ అనేది మీరు స్టార్ట్ చేయాల్సిందే ఈరోజు. సో ఒకసారి గోల్ అనేది స్టార్ట్ అయితే అప్పుడు మైండ్లో కూర్చుంటుందండి, వీ హ్యావ్ టు రీచ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని. గోలే లేకపోతే అందుకని ఫస్ట్ మన గోల్స్ను అన్ని చాకౌట్ చేసుకొని ఒక్కొక్క గోల్స్కి ఎంతెంత అమౌంట్ పెట్టాలి, ఎలా పోర్ట్ఫోలియో మనం బిల్డప్ చేయాలి అని ఉంటుందండి. ఓకే సార్.